హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో క్రేడై హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఈ క్రెడై అనేది జాతీయ సంస్థ. మాకు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో కూడా ప్రాతినిధ్యం ఉంది. దాంతోపాటుగా 205 చాప్టర్లో కూడా మెంబర్షిప్ ఉంది అనమాట. చాప్టర్స్ అనేది ఉంటాయి. దాంట్లో ఓవరాల్ కంట్రీ మొత్తం మీద కూడా మాకు 12,500 మంది మెంబర్స్ ఉన్నారు. దీనికి కూడా చెప్పాలని అంటే మన ఇండియా లోపల టాప్ 20% ఎవరైతే ఉంటారో, టాప్ లీగ్లో ఉండే బిల్లర్స్ అంతా కూడా మా దాంట్లో మెంబర్స్గా ఉన్నారు. సో క్రెడై ఎప్పుడు కూడా గవర్నమెంట్తో పాటుగా సహకారంతో మేము మా వైపు నుంచి కూడా తోడ్పాటుతో ముందుకు వెళ్ళాలని చూస్తుంటాము. పాలసీ మ్యాటర్లో కానీ ఏదైనా గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్లలో కూడా క్రెడై ముందే ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇది కూడా ఒక రకంగా మా వైపు నుంచి కూడా ప్రభుత్వం తీసుకున్న ఈ ఇనిషియేటివ్స్కి మా వైపు నుంచి ప్రయత్నం అనే దాంతో ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ స్టెప్ నుంచి కూడా మనం టచ్ చేయడం లేదు. అక్కడ కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. లాట్ ఆఫ్ యాక్టివిటీ ఈజ్ దేర్. ఇటువంటి పరిస్థితులలో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఎటువంటి ప్రయత్నం చేయొచ్చు? మానవ ప్రయత్నంగా మా బిల్డింగ్ ఇండస్ట్రీ నుంచి మేము ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వం వైపు నుంచి సహకారం అవసరం మాకు. సో అందుకోసమని ఇక్కడ కూడా మార్కెట్ ఎలా ఉంది, అందుబాటులో ధరలలో ఉప్పటిగా చాలా వరకు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ అందరూ చేరట్లేదు. మా బిల్డర్స్ అందరూ కూడా మేము మాకు హైదరాబాద్ బెస్ట్ ప్రాపర్టీ షోకి వచ్చి పార్టిసిపేట్ చేయమని అడిగేవాళ్ళం. వాళ్ళు ఎప్పుడు కూడా మాకు అక్కడికి వచ్చి కొనేవాళ్ళు లేరు. మా దగ్గరే ఒకవేళ మీరు అలాంటి ప్రాపర్టీ షో చేస్తే మాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని అడగడం జరిగింది. నగరం నలువైపులా పెరుగుతుంటే మన హైదరాబాద్కి ఒక మంచి జరుగుతుందనే ఆలోచన ఇది. సో ఇక్కడ ఈ సభాముఖంగా వచ్చిన మన మంత్రివర్యులకి గవర్నమెంట్ వైపు నుంచి మీ నియోజకవర్గాలల్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది, ఈ ఏరియా డెవలప్మెంట్ కోసం మీరు కొన్ని ఇనిషియేటివ్ తీసుకోవాలనేది, ఆ తీసుకొని ఏదైనా మా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కూడా కొన్ని ఈజ్ ఆఫ్ బిజినెస్ కింద కొన్ని ఇన్సెంటివ్స్ లాంటివి కానీ అవన్నీ ప్రొవైడ్ చేస్తే మా వాళ్ళందరూ వచ్చేసి వెస్ట్లో చేసే బిల్డర్స్ అందరూ కూడా వచ్చేసి ఇక్కడ కొత్తగానే యాక్టివిటీస్ స్టార్ట్ చేసుకోవడానికి ఆశతో ఉన్నారు. సో ఇది మా వైపు నుంచి కోరిక. ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్డ్ టు డెవలప్ ది ఈస్టర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అండి. ఇప్పుడు వెస్ట్ సైడ్ ఏమైందంటే జనరిక్గా డెవలప్ అవుతూ పోతుంది, యాడ్ చేసుకుంటూ పోయాము ఒక ఓవరాల్ మాస్టర్ ప్లాన్ లేకుండా. తర్వాత పాపులేషన్ పెరిగిన కొద్దీ డెవలప్మెంట్ పెరిగిన కొద్దీ అడిషన్స్ యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాము. ఈస్ట్లో లక్కీగా అన్ని రకాల కనెక్టివిటీ ఉందండి. మెట్రో వచ్చింది, రోడ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ ఏరియా మన తెలంగాణకి గేట్వే. మీరు నల్గొండ నుంచి కానివ్వండి, వరంగల్ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి రావాలన్నా కానీ, మన ఆంధ్ర నుంచి రావాలన్నా కానీ ఈ ఎల్బీ నగర్ గేట్వే టచ్ చేసే లోపలికి రావాలి సిటీకి. సో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందని సంతోషించకుండా మనము ఫ్యూచర్ దీన్ని ఇక్కడ గ్రో కావాలనుకుంటున్నాము, ఆల్టర్నేటివ్గా డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా లౌడ్గా లుక్ ఈస్ట్ పాలసీ, లీప్ అంటున్నారు. సో లీప్లో అంతర్భాగంగా అదర్ దెన్ వెస్ట్ వేరే లొకేషన్స్ అన్ని నార్త్ను కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో అక్కడ అయిన ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా ఉండటానికి మనము ఫ్యూచర్ ఏం చేయాలి? ఇప్పుడు చాలా ఎంతూజియాజం ఉంది, యూఫోరియాలా ఈస్ట్ డెవలప్ చేయాలి, నార్త్ డెవలప్ చేయాలనుకుంటున్నాం. రేపు ఇవి కూడా డెవలప్ అయితే ఇవి ఇట్లాంటి ఇప్పుడు వెస్ట్లో ఫేస్ చేయబోయే ప్రాబ్లమ్సే మనం ఫేస్ చేయబోతున్నాం. మా రిక్వెస్ట్ ఏంటంటే క్రెడై తరఫున మినిస్టర్స్ గారికి, ఎమ్మెల్యేస్ గారికి, కార్పొరేటర్ గారి అందరికీ ఆ పరిస్థితి రాకముందే చక్కదిద్దుకోవాలనండి. ఆల్ ఆఫ్ యూ టేక్ దిస్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ ఇష్యూ. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఉంది ఇక్కడ కాబట్టి మనము ఆ మూమెంటం లూజ్ కాకుండా ఉండటానికి ఇమీడియట్గా ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గారు కానీ దీన్ని కొంచెం ఇంకా హయ్యర్ అప్స్కి వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళి కావాల్సిన ఫండింగ్ కానీ లేకుంటే ఇంకా ఏమైనా కావాలన్నా కాస్త రూల్స్ ఏమైనా చేంజ్ చేయగలిగితే చేంజ్ చేసి
ముందుకు తీసుకెళ్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ. యాక్చువల్ గా దిస్ ఈస్ ద రైట్ టైం టు బై. ఇది అందరి అపోహ. ఒకటి ఏంటంటే రేట్లు పెరిగినాయి అని అపోహ ఉన్నారు. అండ్ వెస్ట్ సైడ్ ఏదైతే ఉందో వెస్ట్ సైడ్ కూడా వాళ్లకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే వెస్ట్ సైడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకు మోస్ట్లీ ఐడియా ఉంటుంది. ఎందుకంటే మిగతా నగరాలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈవెన్ ఎంతో కొంత రేటు పెరిగిన తర్వాత హైదరాబాద్ రేట్స్ కూడా ఆల్మోస్ట్ ఆ నగరాల కంటే జస్ట్ చెన్నై పూణే బెంగళూరు ఇలాంటి సిటీస్తో కంపేర్ చేసినప్పుడు రేట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంది. బట్ ఈ సైడ్ చూసినప్పుడు మీకు ఎందుకు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇటు వస్తున్నారు. ఒకటి ఏంటంటే ఆదిభట్లకు తర్వాత ఇప్పుడు గట్కేసర్ల సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుంది మధ్యలో ఉన్నది కాబట్టి దీనికి కూడా చాలా ఫ్యూచర్ ఏంటంటే దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ రైట్ టైం కాబట్టి మీరు పర్చేజ్ చేయాలి. అంటే చూసి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అనువైన ప్లేస్ కాబట్టి దిస్ డిసిషన్ తీసుకోవాలి అని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ 2 ఇయర్స్ లోపల క్రెడైని ఇంకా జిల్లాలోకి ఈవెన్ మేడ్చల్లో కూడా మేము ఒక చాప్టర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాము. దాదాపు 20 చాప్టర్లకు మేము అభివృద్ధి చెందాలనుకుంటున్నాము. సో క్రెడై ప్రాపర్టీ షో కూడా ఈవెన్ మొన్న వరంగల్లో కూడా ఒక ప్రాపర్టీ షో చేయడం జరిగింది. ప్రాపర్టీ షో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కొనుగోలుదారులు వాళ్ళకు ప్రాపర్టీ కొనుక్కోవాలంటే ఒక చోటుకు వచ్చేస్తే ఒక 2 అవర్స్ 3 అవర్స్ వాళ్ళు స్పెండ్ చేస్తే అన్ని రకాల ప్రాపర్టీస్ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. అదే ఎక్కడెక్కడో తిరిగి చేయాలంటే వాళ్ళకు టైం సరిపోదు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఒక ప్రాపర్టీ షో అనేది ఒక మంచి అవకాశము. క్రెడై ప్రాపర్టీ షో అనగానే మోస్ట్ క్రెడిబుల్ ప్రాపర్టీ షో అనేది ఆల్రెడీ అంటే ఒక ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మెనీ ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నాం ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని ఈ ప్రాపర్టీ షోని సందర్శించేసి వారికి వారికి అనుకూలమైన ప్రాజెక్ట్స్ ప్రాపర్టీస్ను సెలెక్ట్ చేసుకొని అంటే ఈ ధరలు అనేది పెరగడం అనేది జరుగుతూనే ఉంది, ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి రైట్ టైం టు ఇన్వెస్ట్ అనేది ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. సో ఈసారి ఈ ప్రాపర్టీ షో ఈస్ట్ సైడ్ పెట్టడం వల్ల ఈస్ట్లో ఉన్న మా మిత్రులందరూ ఎంతో కృషి చేసేసి నిజంగా వెరీ అంటే ఐ వాజ్ టాకింగ్ టు దెమ్ డే అండ్ నైట్. వాళ్ళ ప్రతి పనులు వదులుకొని ఈ ప్రాపర్టీ షో నిర్మించడం థ్యాంక్స్ టు క్రెడై ఈస్ట్. ఐ మీన్ ఎస్పెషల్లీ ద టీమ్ టిఎన్ఆర్ గారు, శ్రీకాంత్, పాండు ప్లస్ ఆల్ ద అదర్ ఫ్రెండ్స్ సతీష్, వీళ్ళందరూ ఎంతో కష్టపడి ప్రాపర్టీ షో చేశారు. క్రీడా సంస్థ కూడా అదృష్టవంతులు. మన హైదరాబాద్ క్రెడై మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు నష్టపోరు, మీకు లాస్ అనేది రాదు, తెలియదు కూడా మీకు. ఇంకా ఫ్యూచర్లో కూడా అంత బాగుంది. ఇప్పుడు ఆర్థిక మాధ్యమం ఇండియాలో వల్ల నడుస్తుంది, కానీ మన దగ్గర నడవది, మన దగ్గర ఉండదు. ఎందుకంటే అది కనిపించదు కూడా మనకు. జిఎస్టీతో కానీ డిమానిటైజేషన్తో కానీ అందరు బర్బాద్ అయిపోయారు, కానీ మన దగ్గర కారు ఇంకా బాగా అవుతుంది, రేస్ అవుతుంది. తెలంగాణ వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు మామూలు ప్లాన్ చేయలే, దానికి తోడు మన ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ కూడా మన కేటీఆర్ గారు కూడా అద్భుతంగా పనిచేసిండు లాస్ట్ మొత్తం 5 ఇయర్స్ కూడా. పట్టణ అర్బన్ మినిస్టర్ కూడా ఉండే, అన్ని బాగా డెవలప్ అయినాయి కాబట్టి మొత్తం. ఇప్పటికి కూడా మీకు పర్మిషన్లు కూడా ఇవన్నీ కూడా మీరు నిన్న కూడా మీటింగ్ పెట్టుకోరు కదా మా ఐటీ మినిస్టర్ తోటి, మీకు ఇస్తాడు, అన్ని ఫాస్ట్గా అవుతాయి, ఇక్కడ కూడా పర్ఫెక్ట్ గా అన్ని కూడా పనులు బాగా జరుగుతాయి. రంగారెడ్డి అనగానే బాగా డెవలప్ అయిన ప్రాంతం ఏమి ఇబ్బంది ఉండదు అనుకుంటారు, కానీ రంగారెడ్డిలో ఇంకొక భాగం ఉంది పూర్వ రంగారెడ్డిలో అని మాత్రం దయచేసి గమనించండి. ఈ మధ్య ఆలోచిస్తున్నప్పుడు కూడా ఒక ఐటీ కంపెనీకి తెస్తే బాగుండి, ఈస్ట్ సైడ్ బాగా ఉంటుందని అంటూ ఉన్నారు మీరు. అలాగే నేను ఎప్పుడు కూడా వికారాబాద్ సైడ్ ఏదొస్తే డెవలప్ అవుతుందని ఆలోచిస్తూ ఉంటాను. ఈ మధ్య మాట్లాడుతున్నప్పుడు అనంతగిరి మన చాలా మంచి ప్లేస్ ఉంది, అక్కడ మంచి టూరిజంగా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు మాకు, దాని ఒక ప్లాన్ చేస్తా ఉన్నాం. వీలైనంత తొందరలో అనౌన్స్మెంట్ కూడా వస్తుందండి. మీరు అక్కడ దృష్టి పెట్టండి అని మాత్రం మీకు అందరికీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తా